జరగబోతోంది సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం ఉండనుంది మొదటిసారి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీల అమలుపై కేబినెట్ లో నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది మహిళలకు ఉచిత బస్ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఏటా రైతుకి ఇరవై వేల రూపాయల సాయం నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతి బడికెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయల సాయం అలాగే ఇతర పథకాల అమలుపైన చర్చించబోతోంది కేబినెట్ ఇప్పటికే ఐదు సంతకాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్న క్యాంటీన్లు పెన్షన్లు నైపుణ్య గణనపై చర్చ ఆమోదం అలాగే దీంతో పాటు పోలవరం అమరావతి పైన కూడా చర్చించబోతోంది కేబినెట్ పలు అంశాలపై శ్వేత పత్రాలను విడుదల చేసే అవకాశం కూడా ఉంది తొలిసారి కేబినెట్ కు పదిహేడు మంది కొత్త వారు వెళుతున్నారు ఇన్ఫాక్ట్ భేటీకి రాబోతున్నారు తొలిసారి గెలిచి క్యాబినెట్కు హాజరు కాబోతున్న వారు దాదాపుగా పది మంది ఈ నేపథ్యంలో ఈరోజు తొలి క్యాబినెట్లో ఎటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది ఇంకా ఎటువంటి డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఎన్ని గంటలకు భేటీ జరగబోతోంది ఇన్ఫ్యాక్ట్ ఏ అంశాలు డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా పది గంటలకి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ మొదటి కేబినెట్ సమావేశం జరగబోతుంది పలు కీలక అంశాలకి ఈరోజు క్యాబినెట్ ఒక అంశాలపైన క్యాబినెట్ చర్చించబోతుంది పలు వీటిపైన వీటి వీటి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఎన్నికల హామీల సంబంధి అంశాల మీదే ప్రధానంగా క్యాబినెట్లో చర్చ జరగబోతుంది దాంట్లో ఐదు సంతకాలు ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి ఐదు సంతకాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆయన సంతకాలు పెట్టారు బాధ్యతలు తీసుకున్న రోజు ఆయన సంతకాలు పెట్టిన నేపథ్యంలో ఈరోజు ఆ ఐదు పథకాలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించిన అంశం మీద క్యాబినెట్లో చర్చించి చర్చించి ఆమోద ఆమోదముద్ర వేయబోతుంది వాటిలో ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో పాటు మెగా డిఎస్ రెండు కీలకమైనటువంటి హామీలు ఈ రెండు ఈ రెండింటితో పాటు తర్వాత అన్నా క్యాంటీన్లు అదేవిధంగా నైపుణ్యాభివృద్ధికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అదేవిధంగా పెన్షన్ పెంపు ఈ సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన అంశం మీద క్యాబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది ఎందుకంటే వీటిలో మొదటిది వచ్చే నెల మొదటి అంటే జూలై ఫస్ట్ నుంచి అమలు చేయాల్సినటువంటి పెన్షన్ సంబంధించినటువంటి నిధులు విడుదల కూడా క్యాబినెట్ ఆమోదం తెలబోతుంది ఇప్పటికే పదివేల కోట్ల వరకు ఈ పెన్షన్ సంబంధించి కానీ లేకపోతే ఇతర అంశాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమైతే అని భావిస్తున్న నేపథ్యంలో వాటికి ఆమోదం కూడా కేబినెట్ తెలిపతుంది వాటితో పాటు ఇతర మెగా డిఎస్సి కూడా కేబినెట్ ఆమోదం తెలిపతి ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చంద్రబాబు చెప్పారు అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పారు అధికారులకు వచ్చిన తర్వాత రెండో సంతకం దాని మీద చేశారు ఈ రోజు దానికి సంబంధించిన అంశం మీద కూడా కేబినెట్ లో చర్చించి దానికి ఆమోద ముద్ర వేయబోతున్నారు చట్టాన్ని రద్దు రద్దు చేసే దానికి సంబంధించి ఆమోద ముద్ర కూడా వేయబోతున్నారు శాఖల వారీగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి నిర్ణయించుకుంది దానిలో భాగంగానే శ్వేతపత్రాలు విడుదల సంబంధించి శాఖల వారికి ఏ విధంగా విడుదల చేయాలి గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ఏ విధంగా అంటే శాఖల వారీగా చేసినటువంటి అవినీతికి సంబంధించిగా లేకపోతే ఆ శాఖను ఎంత ఏ విధంగా భ్రష్టు పట్టించే అంశాలకు సంబంధించి శాఖల వారీగా శ్వేతపత్రాలను అయితే విడుదల చేయబోతుంది వాటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు ఎందుకంటే అస్తవ్యస్తంగా రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా తయారు చేశారు ఎక్కడి నుంచి ఏ శాఖ నుంచి ఏ శాఖకి నిధులు మళ్లించారు ఏ శాఖకి ఎక్కడి నుంచి అప్పులు తీసుకున్నారు లేకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎన్ని ఎన్ని కోట్లు అప్పులు తీసుకున్నారు ఎన్ని అంశాల మీద కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు ఆర్థిక క్రమశిక్షణ లేకోకుండా ఇష్టానుసారంగా అప్పులు చేసేసారు ఒక శాఖకి ఇవ్వాల్సిన నిధుల్ని ఇంకొక శాఖ మళ్లించేసి ఇలా రకరకాలుగా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని చంద్రబాబు కూడా ఈ గతంలో మాట్లాడిన నేపథ్యంలో దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు వాటితో పాటు కీలకమైన ఆంధ్రప్రదేశ్కి కీలకమైనటువంటి పోలవరం అమరావతి ఈ రెండు అంశాల మీద కూడా కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం పెద్ద స్థాయిలో ఇప్పటికే నిధులు ఇచ్చింది కాబట్టి ఆ నిధులు గత ప్రభుత్వ హయాంలో వాటిని సంబంధించినటువంటి నిధులను దుర్వినియోగం చేశారనే ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటితో పాటు అమరావతికి డెవలప్ డెవలప్మెంట్కి సంబంధించి నిధుల సమీకరణ అమరావతి ద్వారానే పుట్టించాలి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీగా అమరావతి ఉండబోతుంది కాబట్టి అమరావతి ద్వారానే నిధులు జనరేట్ చేసుకుని అమరావతిని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి దాని మీద ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు ఇక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశం మీద కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత ఐదేళ్లలో రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి నెట్టేసింది రెండు వేల పంతొమ్మిది నాటికి డెబ్బై రెండు డెబ్బై రెండు శాతం పోలవరం నిర్మాణం పూర్తి చేస్తే అయితే ఐదేళ్లలో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే పూర్తి చేశారని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇంకా కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుందని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్టుని ఎంత త్వరితగతిన పూర్తి చేయాలి దానికి నిధులు ఏ విధంగా తీసుకురావాలి కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి అంశం మీద కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు ముఖ్యంగా ఇంత ముందు మాట్లాడనుంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే శాఖకు సంబంధించినటువంటి మంత్రులు వస్తారు కాబట్టి ఆ మంత్రులకు ఆ శాఖల మీద ఏ విధంగా పట్టు సాధించాలి ఆ శాఖల్లో గత సంవత్సరం గత ఐదేళ్లకు జరిగిన అవినీతికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంశం మీద కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మంత్రులు చాలా క్లియర్ కట్గా స్పష్టంగా చంద్రబాబు ఒక మెసేజ్ అయితే ఇచ్చారు ఏదేంటంటే పూర్తిగా ఏ ఫైల్ మీద అయినా ఫైల్ క కంప్లీట్గా చదివిన తర్వాత ఏ ఫైల్ మీదైనా సంతకాలు పెట్టాలని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన అంశం మీద కూడా క్యాబినెట్లో డిస్కషన్కి వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే క్యాబినెట్లో కొత్త మంత్రులు ఈసారి పద్దెనిమిది పదిహేడు మంది ఉన్నారు అందులో పది మంది కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారు పది మంది మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంత పాలన మీద అంత పట్టుండదు కాబట్టి ఏదైనా డిసిషన్ పాలసీ మేకింగ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూసుకుని ఆ ఫైల్ మీద సంతకం చేయాలని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు ఆ అంశం మీద ఆ అంశం మీద కూడా చంద్రబాబు మంత్రులందరూ కూడా దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు వీటి తర్వాత పొలిటికల్ అంశాల మీద కూడా చంద్రబాబు మాట్లాడే అవకాశం కనబడి ఎందుకంటే వైసీపీ ఆఫీసులు చూస్తే మనం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయం కోసం ప్రభుత్వ భూమిని ఏ విధంగా బదలాయించుకుని అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న అంశం మీద కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో వాటి మీద పొలిటికల్గా మంత్రులు ఏ ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు బౌండ్రీస్ దాటి మాట్లాడుకొని ఉండాలనే దానిపైన కూడా చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు సచిన్ ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఎందుకంటే మొదటిసారి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో భేటీకి హాజరు కాబోతున్నారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా కొన్ని అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది అనే చర్చ జోడందుకుంది ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు అవకాశం కనిపిస్తోంది భేటీలో ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా ఐదు శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్కి తగిన ప్రాధాన్యత ఉంటుంది అయితే ధన శాఖకు సంబంధించి కూడా ఆయన కూడా కొత్తగా మంత్రిగా కొత్త కాబట్టి ఆయనకు సంబంధించిన అంశంలో కూడా చంద్రబాబు ఏదైనా సూచనలు చేసే అవకాశం కనబడుతుంది పొలిటికల్గా కానీ లేకపోతే శాఖల పరంగా జనసేన పార్టీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సూచనలు చేసే అవకాశం ఉంది బాధ్యతగా పనిచేయాలి ఐదేళ్ళు ఈ రాక్షస పాలన అంతమంది నుంచి ప్రజలు మనకు మంచి పాలన ఇచ్చారు కాబట్టి ఆ మంచిని నిలబెట్టుకోవాలి ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలని కూడా జగన్ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పే అవకాశం అయితే కనబడుతుంది మొదటిసారి లో పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ కాబోతున్నారు జనసేన పార్టీకి సంబంధించి ఇద్దరు మంత్రులు పవన్ కళ్యాణ్ తో కలిపి మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ కేబినెట్ లో పాల్గొంటారు కాబట్టి దానికి కూడా పవన్ కళ్యాణ్ ఏదైనా బ్రీఫ్ చేసే అవకాశం కనబడుతుంది ముందుగా చంద్రబాబు నాయుడు మంత్రులు బ్రీఫ్ చేసే అవకాశం కనబడింది తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా మంత్రులకి సూచనలు సలహాలు కూడా ఇచ్చే అవకాశం రైట్ రైట్ మొత్తం మాత్రం మరికాసేపట్లో ఎన్డీఏ మొదటి కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతోంది సచివాలయంలోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది మొదటిసారి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీల అమలుపై క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దాంతోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలుపై నిర్ణయాలు ఉండే ఛాన్స్ ఉంది ఇక మహిళలకు ఉచిత బస్ అలాగే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిది దాటిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అలాగే నిరుద్యోగులకు నెలకు రూపాయల భృత్తి బడికెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయల సాయం ఇతర పథకాల అమలుపైన కూడా చర్చించనుంది కేబినెట్ ఇప్పటికే ఐదు సంతకాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్న క్యాంటీన్లు పెన్షన్లు నైపుణ్య గణనపై చర్చించబోతోంది ఆమోదించే అవకాశం అయితే పోలవరం అమరావతి పైన చర్చించబోతోంది కేబినెట్ పలు అంశాలపై శ్వేత పత్రాలను విడుదల చేసే ఛాన్స్ ఉంది తొలిసారి కేబినెట్ కు పదిహేడు మంది కొత్త వారు అయితే తొలిసారి గెలిచి కు హాజరు కాబోతున్నారు పది మంది న్యూస్ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ భేటీ జరగబోతోంది సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం ఉండనుంది మొదటిసారి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీల అమలుపై కేబినెట్ లో నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది